శ్రీ పద్మావతి అమ్మ ఆలయంలో శాస్త్రోదంగా లక్ష కుంకుమార్చన. తిరుపతి 2022 నవంబర్ 19 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం శాస్త్రోదంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. నవంబర్ 20 నుండి 20వ తేదీ జరగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిపారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆలయంలోని శ్రీకృష్ణముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఆశీస్సులను చేసి ఆశీర్వాదం చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేశారు. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు విశేష ప్రాధాన్యం ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్మాన్ పొందాలని హిందూ ధర్మం చెబుతుంది. లక్ష్మీ సరస్వతి పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమను ప్రాశిస్తం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తామని భక్తుల విశ్వాసం. అంకురార్పణ శనివారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు నడుమ పుణ్యవాచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమంలో టిటిడి జేఈ సదావర్గవి, ఆలయ డిప్యూటీ లోకనాథం, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఆలయ సీనియర్ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాము, దాము ఇతర అధికారులు పాల్గొన్నారు.